సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో సైబర్ ఘటన వెలుగుచూసింది. కందగట్ల భిక్షపతి 35 సంవత్సరాల పాటు సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. అతని సెల్ ఫోన్కు రిలయన్స్ లోన్ పేరిట వచ్చిన లింక్ను క్లిక్ చేశాడు అతడు. అనంతరం రిలయన్స్ లోన్ ప్రతినిధులనుమంటూ ఆకర్షణీయమైన లెటర్ని పంపించి ఎటువంటి అనుమానం లేదని నమ్మించారు. 3 లక్షల రుణం వస్తుందంటూ తొలుత 5,555 రూపాయలు కట్టాల్సి ఉంటుందని చెప్పగా చెల్లించాడు అతడు. రిజిస్ట్రేషన్ సివిల్ స్కోర్ సరిగా లేదంటూ ఇక వారు చెప్పిన మాటలు విని రెండవసారి కూడా 13,430, 15,769, 3 దఫాలుగా సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా 34,000 రూపాయలు పంపించారు. మరికొంతసేపటికి మరొక 18,000 రూపాయలు పంపాల్సి ఉంటుందని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ను ఆశ్రయించాడు అతడు. పోలీసులు భిక్షపతి ఇచ్చిన వివరాలతో ఫిర్యాదును నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇల్లందులో సింగరేణి కాలరీస్ లో పనిచేసి గత 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన సందర్భం నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినందున దానికి నేను స్టేట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి కూడా పోతే మీ సివిల్ స్కోరు మీకు 2-3 లోన్లు ఉన్నాయండి, ఆ లోన్లో మీకు లోన్ రాదని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా నేను డైరెక్ట్ ఒక రిలయన్స్ వాళ్ళు ఒక లింకు పెట్టారు, ఆ లింకును కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన 3 రోజుల తర్వాత మీకు 3 లక్షల రూపాయలు మీకు ఓకే అయినాయి సార్ అని నాకు పొద్దున్నే 9 గంటలకు ఫోన్ చేశారు. ఓకే అయితే చెయ్యండి అన్న తర్వాత ఈ రిలయన్స్ బాండ్ కూడా ఆ బాండ్ లో కూడా చూసుకోండి, 5,535 రూపాయలు కట్టండి ఇమీడియట్లీ, కడితే మీకు లోన్ అప్రూవల్ అయిపోయిందండి, అప్రూవల్ చేశాము, 3 లక్షల రూపాయలు అప్రూవల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను కూడా చెప్పే మాటలు అది కూడా తెలంగాణ భాషలో చెప్పడం వల్ల, లేదు ఉర్దూ హిందో ఏదో చెప్తే నాకు హిందీ ఉర్దూ రాదు, తెలంగాణ భాషలో చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మాయ మాటలు